కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి గౌతమ్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ఆటో కార్మికులకు ఏడాదికి 10,000 రూపాయలు ఇస్తున్న జగన్ పట్ల కార్మికులంతా కృతజ్ఞతతో ఉన్నారన్నారు. కార్మికులందరినీ సంఘటిత పరిచేందుకే ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ సభ సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడిగా వహేద్, అధ్యక్షునిగా రమేష్, కోశాధికారిగా సురేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్మికులంతా సంతోషంగా ఉన్నారన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల పట్ల వారంతా సంతృప్తిగా ఉన్నారన్నారు. ముఖ్యంగా ఆటో కార్మికులకు ఏడాదికి 10,000 రూపాయలు ఇస్తున్నారన్నారు. కార్మికులకు జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగానికి సంబంధించినంత వరకు కూడా ఆటో డ్రైవర్లు, ఓనర్లు అనేటువంటి వారు వివిధ రూపాల్లో వారి యొక్క జీవనాన్ని సాగిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశాకిరణంగా వారికి కనబడటం, 10,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తానని పాదయాత్రలో అనౌన్స్ చేసినటువంటి ధర్మిళ రెండు తఫాలుగా మొత్తం లక్షలాది మంది ఆటో డ్రైవర్లకి అందజేయటం అనేటువంటి జరిగింది. 10,000 రూపాయల చొప్పున ఈ క్రమంలోనే వీరందరూ కూడా సంఘటితంగా ఉండి ఒకే త్రాటిపైన ఉండాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం వైఎస్ఆర్ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అనేటువంటి దాన్ని మేము ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించినటువంటి ఈ యొక్క రాష్ట్ర సంఘానికి సంబంధించి కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు కూడా జిల్లా గౌరవ అధ్యక్షులుగా వాహీద్ గారిని, ప్రెసిడెంట్గా రమేష్ గారిని, జనరల్ సెక్రటరీగా సురేష్ గారితో పాటు మొత్తం 30 మందితో ఒక సభ్యత్వాన్ని, ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదలుకొని రాష్ట్రంలోనూ జిల్లాలోనూ కూడా ఈ ఫెడరేషనే ముందుకు వెళుతుంది అనేటువంటిది అందరూ కూడా వివిధ రూపాల్లో వివిధ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఆటో సంఘాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వారందరినీ కూడా ఈ వైఎస్ఆర్ ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్లోకే జాయిన్ అవ్వాలి అనేటువంటిది ఈ రోజున పిలిపేయటం అనేటువంటి జరుగుతోంది. జగన్ ప్రభుత్వం అధికార బలంతో తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి ఆరోపించారు. ఆటో కార్మికుల ఆటో స్టాండ్ ప్రారంభంపై రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అన్ని అనుమతులతో త్వరలో ఆటో స్టాండ్ ప్రారంభం చేస్తామని బీజేపీ నాయకులు వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్లమెంటు జిల్లా కార్మిక విభాగం ఆధ్వర్యంలో గురువారం అయోధ్య నగర్ రాఘవేంద్ర థియేటర్ ప్రక్కన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆటో స్టాండ్ ప్రారంభోత్సవానికి బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆటో స్టాండ్ ప్రారంభం నిలిపివేయాలంటూ వైసీపీ కార్యకర్తలు చేరుకుని నినాదాలు చేశారు. ఈ ఆటో స్టాండ్ ప్రారంభోత్సవాన్ని మున్సిపల్ అధికారులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఆటో స్టాండ్ ప్రారంభోత్సవం నిలిచిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ తమ పార్టీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుంటే అధికార పక్షం అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. వైసీపీ నాయకులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని సూచించారు. అధికారికంగా అన్ని అనుమతులు తీసుకుని సక్రమమైన పద్ధతిలోనే ఆటో స్టాండ్ ప్రారంభించి తీరుతామని బీజేపీ నేత సత్యమూర్తి వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ యొక్క మజ్దూర్ సంఘాలకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ కొంతమంది మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆ థియేటర్ యొక్క యాజమాన్యం యొక్క పర్మిషన్ తోటి ఆటో స్టాండ్ పెట్టడం జరిగింది. అయితే దీన్ని చూసి వారులైనటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేనిపోయినటువంటి ఒక అల్లర్లు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇక్కడ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మీద వాళ్ళు ఒత్తిడి పెట్టి ఏ రకంగా సరే ఈ ఆటో స్టాండ్ని ఆపరేట్ చేయకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు నగరం మొత్తం మీద కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు బెంజ్ సర్కిల్ దగ్గర ఇటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మేము పై అధికారుల దృష్టికి దీన్ని తీసుకెళ్లి తగినటువంటి అనుమతులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజున అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మా పార్టీ కార్యక్రమాలు చేసుకోకుండా అడ్డుపట్టడం జరుగుతుంది. దీన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా
వైద్య మరియు ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఏఎన్ఎం స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో 13 జిల్లాలకు చెందిన ఉద్యోగులు, ఏఎన్ఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు లంకా మణికాంత్ మాట్లాడుతూ డిఎస్సి కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్రాత పరీక్ష ద్వారా తాము కాంట్రాక్టు పద్ధతిలో నియామకమయ్యామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయకుండా తమ సేవలను వాడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా పర్మనెంట్ చేయకపోవడం బాధాకరమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని పేర్కొన్నారు. ఇప్పటికే 50 సంవత్సరాలు వయసు పైబడిన వారు 60% మంది ఉన్నారని, మానసిక ఒత్తిడి తట్టుకోలేక 2 నెలలుగా 20 నుంచి 30 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. దీంట్లో మేము గత 18 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. మా నియామకాలన్నీ రెగ్యులర్ ఉద్యోగుల నియామకాలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా రెగ్యులర్ నియామకాల్లో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వంలో మాకు రెగ్యులర్ చేస్తానని చేయిపోవడంతో పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనంతటా ఆయన కాంట్రాక్ట్లో పనిచేసేవాళ్ళు, అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు, సాధ్యమైనంత మందిని వెంటనే మేము అధికారంలో రాగానే రెగ్యులర్ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. దాని ప్రకారమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే క్రమంలో జీవోఎం అనే కమిటీ కాకుండా టెక్నికల్ సపోర్ట్ కోసం ఐఏఎస్ ఆఫీసర్లతో ఇంకో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి ఈ సంవత్సరం 2020 సంవత్సరం 31వ తారీఖు కల నివేదిక ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. టిట్కో ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టిన వారందరికీ వెంటనే ఇళ్లు కేటాయించాలని సిపిఐ నగర కార్యదర్శి ధునిపుడి శంకర్ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు మంజూరైన వారందరికీ వెంటనే స్థలాలు, పట్టాలు పంపిణీ చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం 16వ తేదీలోగా ఇళ్లు కేటాయించని పక్షంలో గృహప్రవేశాలు తామే చేయిస్తామని శంకర్ హెచ్చరించారు. హనుమాన్పేట దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి దొనపుడి శంకర్ మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కల సాకారం చేయాలని, డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 16వ తేదీలోపు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని, లేని పక్షంలో 16వ తేదీన గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని, కట్టిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన వైఎస్ జగన్ మాట తప్పరని ఆరోపించారు. 11,000 మందితో 25,000 నుండి 1,00,000 రూపాయల వరకు డిపాజిట్లు కట్టించుకుని 6,576 ఇళ్లను 90% వరకు నిర్మించిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో సదరు ఇళ్లను అర్ధాంతరంగా నిలిపివేసిందని మండిపడ్డారు. గతంలో ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులకు వార్డు వాలంటీర్లు ఇళ్ల స్థలాలు మంజూరైనట్లు సంతకాలు చేయించుకుంటున్నారని, ఇది ముమ్మాటికి టిట్కో ఇళ్లు ఇవ్వకుండా ఆపే కుట్రని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు కట్టినటువంటి టిట్కో ఇళ్లకు తక్షణమే లబ్ధిదారులకు కేటాయింపులు చేయాలి. ఎన్నాళ్ళ నుంచో ప్రభుత్వం ఊరిస్తున్న చకోర పక్షుల్లాగా ఎదురు చూసినటువంటి ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి. ప్రభుత్వం తక్షణమే చేయకపోతే 16వ తేదీన సిపిఐ మేమే, ఎవరైతే 6,576 మంది లబ్ధిదారులు ఉన్నారో వారితోటి గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం టిట్కో ద్వారా విజయవాడ నగరంలో 15,000 ఇళ్ళు శాంక్షన్ అవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో.
6576 इं 90% प्रवेश प्रजल सौकर्यल की अव गृह प्रवेश सिद्ध समय में एन कल राव वैएस जगनमोहन रेड्डी तन एन कल मेनिफेस्टो क्लीयर ऐ आये मेन टिटको द्वारा कटेट इन आभ्यदार मैं केटाइंपा इवा मडम तिपा आये अंट मडम तिपा और मूड राजधानी इवा इला विषय में यानी అనేక విషయాల్లో మనం తిప్పినటువంటి సందర్భాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం। ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్ ను వెంటనే ప్రకటించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు డిమాండ్ చేశారు। ప్రతి ఏడాది జనవరిలో క్యాలెండర్ ప్రకటిస్తామని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని జగన్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు। 2020 జనవరి నుంచి వార్షిక క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం నేటి వరకు ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు తెలిపారు। బందరోడ్డు ఎంబీకే భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। 2019 మే నెలలో రాష్ట్రంలో 1.83 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించిందని వీటికి అదనంగా రిటైర్ అయిన పోస్టులు కలుపుకుంటే 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు। ఖాళీ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేయాలని డిఎస్సి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు। ఉద్యోగాల సాధన కోసం మొదటి దశగా అధికారులకు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తామని స్పందన రాకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు। సమావేశంలో డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు వైరాము నాయకులు కృష్ణ తైతర్లు పాల్గొన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మేము ప్రతి ఏడాది జనవరిలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటిని భర్తీ చేస్తాం ప్రతి ఏడాది డిఎస్సి ప్రకటిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు। ఇప్పటివరకు ఏపీపీఎస్సి ద్వారా వార్షిక క్యాలెండర్ ప్రకటించలేదు డిఎస్సి కూడా ప్రకటించలేదు। ఇప్పుడు 2018 డిఎస్సి కోర్టు కేసులను పూర్తయిపోయి ప్రక్రియ మొత్తం పూర్తయింది కానీ డిఎస్సి గాని టెట్ గాని విడుదల చేయకుండా నిరుద్యోగ అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నారు। అలాగే ఏపీపీఎస్సి ద్వారా 183,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము భర్తీ చేస్తామని ప్రకటించారు వాటికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు। ఇవి కాకుండా కేంద్రంలో 24,00,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని 2019 మేలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది వాటికి కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు। మరోవైపు ఖాళీగా ఉన్న పోస్టుల్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా ఎన్ఆర్ఐ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనే ఒక సంస్థను పెట్టి మేము ఏడాదికి 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది। మాకు నిరుద్యోగులకు కావాల్సింది పరీక్షలు నిర్వహించడం కాదు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడం అదే కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలి రాష్ట్రంలో ఏపీపీఎస్సి ద్వారా వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలి డిఎస్సి కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి ఇవి కాకుండా వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని చెప్పి డిమాండ్లతో మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం। మొదటి దశగా కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నాం మొదటి దశగా అధికారులకి ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా తెలియజేస్తాం। అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ప్రకటించారు శాసన మండలిలో కూడా మేము ప్రభుత్వానికి పోస్టుల పైన నిలదీస్తామని అప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే నిరుద్యోగ యువతందని కల్పకొని ప్రత్యక్ష కార్యాచరణ కూడా దిగుతామని చెప్పి తెలియజేస్తాం। రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన పట్టా భూములలో ఇండ్ల స్థలాల కొరకు లేఅవుట్లు వేయడాన్ని సీఎం పుని పరిశీలించాలని రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య విజ్ఞప్తి చేశారు। మాలల సంక్షేమానికి సీఎం జగన్ జూపూడి ప్రభాకర్ రావు ఎంతో కృషి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు। మాలల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంటే ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు। గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన పట్టా భూముల్లో ఇండ్ల స్థలాల కోసం లేఅవుట్లు వేయడాన్ని పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్ కు విజ్ఞప్తి చేశారు। జూపూడి ప్రభాకర్ రావు నాయకత్వంలో రాష్ట్రంలోని 13 జిల్లాలలో పర్యటించి మాల మహానాడును బలోపేతం చేస్తామని తెలిపారు। ఎస్సీల అభివృద్ధి కొరకు రాష్ట్ర అధ్యక్షులుగా పదవి చేపట్టిన నాటి నుండి ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని పదవి ఉన్నా లేకపోయినా ఎస్సీల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు నిధులు తీసుకువచ్చిన ఘనత జూపూడి ప్రభాకర్ రావుదేనని తెలిపారు। అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిన రాయితీ రుణాలు మంజూరు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరారు। రాష్ట్రంలో గాని జిల్లాలో గాని దళిత బిడ్డలు అత్యున్నత విద్యనభ్యసించి అనివార్య కారణాల వల్ల వారి తల్లిదండ్రులు గాని
పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లుగా ఉన్నటువంటి వ్యక్తులను గౌరవప్రదమైన మంచితనాన్ని గుర్తించి రౌడీ షీట్ల నుండి వారి పేర్లను తొలగించాలని కోరారు. అమరావతిలో దళిత రైతులపై పోలీసుల దాడిని ఖండిస్తూ వారిపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని హోంమంత్రిని కోరారు. అంతకుముందు అమరులైన దళిత ప్రజాప్రతినిధులు రామ్ విలాస్ పాస్వాన్, బల్లి దుర్గా ప్రసాద్కు ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ, మాజీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారు జూపూడి ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో మేము మాల మహానాన్ని బలోపేతం చేసే దానిలో భాగంగా నేను అనేక జిల్లాలు తిరుగుతూ ఉండడం, దానిలో భాగంగా ఈరోజు విజయవాడ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఎందుకంటే ఈరోజు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా యొక్క సమస్యలు తీసుకొని వచ్చేదానికి మేము ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయింది. ముఖ్యంగా ఏంటంటే మా యొక్క దళిత బిడ్డలందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి సత్ప్రవర్తన కలిగి వాళ్ళు బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అనేక ఉద్యోగాల్లో పనిచేస్తున్నా కూడా వారి మీద పెట్టినటువంటి గతంలో ఉన్నటువంటి రౌడీ షీట్లన్నీ కూడా వారు మంచి సత్ప్రవర్తన కలిగి ఉన్నారు కాబట్టి వారిని ప్రతి డిసెంబర్లో రౌడీ షీట్లు తీసేస్తారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత బిడ్డల మీద పెట్టినటువంటి రౌడీ షీట్లను పునః పరిశీలించి సత్ప్రవర్తన కలిగినటువంటి వారి యొక్క షీట్లు తీయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా హోంమంత్రి సోదరి సుచరితమ్మ గారికి కూడా మేము పత్రికాముఖంగా తెలియపరచుకున్నాం. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 7న జై భీమ్ యాక్సెస్ జస్టిస్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ అన్నారు. 1956 నుంచి నేటి వరకు ఎన్నడూ జరగని రీతిలో జగన్ పాలనలో దాడులు అధికమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత, మైనారిటీ, ముస్లింలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1956 నుండి నేటి వరకు ఎన్నడూ జరగని విధంగా రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను పిచ్చివాడి ముద్ర వేసి పోలీసులు దారుణంగా వ్యవహరించారని, దీనిపై సీఎం జగన్ ఖండించకపోవడం బాధాకరమన్నారు. ఇసుక అక్రమ రవాణా ప్రశ్నించినందుకు వరప్రసాద్ అనే యువకుణ్ణి ఎమ్మెల్యే ప్రోత్సాహంతో పోలీసులు శిరోముండనం చేయించారని గుర్తు చేశారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ అనే యువకుణ్ణి చంపివేశారని ఆరోపించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హోంమంత్రి సుచరిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే ఈ అంశాలను ఖండించకుండా జీ హుజూర్ అంటూ ఉడిగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ యాక్టు పెట్టారని అన్నారు. దళితులపై దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 7వ తేదీన జై భీమ్ యాక్సెస్ జస్టిస్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ చేపడుతున్నామని పేర్కొన్నారు. దళిత బహుజనుల, ముస్లిం మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ రేపు 7వ తారీఖున దళిత సంఘాలన్నీ కూడా కలిపి జై భీమ్ జస్టిస్ యాక్సెస్ అని మా సంస్థతో ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్పందించినటువంటి ప్రతి దళిత సంఘం, ఉద్యోగ సంఘం, విద్యార్థి సంఘం రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్కి మద్దతు తెలుపుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చినప్పుడు సహజంగా కొన్ని తప్పుదలు జరుగుతాయి, కొన్ని తప్పిదాలు జరుగుతాయి. ఎందుకంటే కొన్ని లక్షలుగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని సమన్వయం చేసుకోవాలి, అధికారులు తప్పులు ప్రభుత్వం మీదకి వస్తాయి. ఇంత పెద్ద వ్యవస్థని నడిపే విషయంలో కొన్ని తప్పులు తప్పిదాలు జరుగుతాయి. దానికి మనం కూడా సహృదయ వాతావరణంలో అర్థం చేసుకోవాలి. కానీ తప్పులు జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించేటువంటి విధానం ఎలా ఉంది? తప్పులు జరుగుతున్నప్పుడు, అకృత్యాలు జరుగుతున్నప్పుడు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాల మీద మన ప్రజలతో చర్చించాలి, ప్రజలకి వాస్తవాలు తెలియపరచాలి. మాస్క్ అడిగాడు అని డాక్టర్ సుధాకర్ని అమానుషంగా రోడ్డు మీద పడేసి ఒక పశువు కంటే హీనంగా ట్రాలీ ఆటోలో తీసుకెళ్లిన సంఘటన మన కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంది. సుధాకర్ తప్ప, పోలీసులు తప్ప కాసేపు అప్రస్తుతం, పక్కన పెడదాం కాసేపు.
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయడం హర్షణీయమని, బీసీల్లో ఉన్న కురబల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కురబ కురమ కురవ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కురబల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కురబలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీల సంక్షేమానికి కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ కురబ కురమ కురవ సంఘం అధ్యక్షులు జే శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం కురవల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న కురవలకు గొర్రెల పెంపకం వంటి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కురవలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. శ్రీశైలంలోని బీరప్ప సడన్ను ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం స్వాధీనానికి సంఘం తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, బీసీ కమిషన్ మెంబరు, రెండు మున్సిపల్ చైర్మన్లుగా కానీ అవకాశం ఇచ్చినారు. కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే లోకల్ బాడీస్లో నామినేటెడ్ పదవుల్లో కానీ మా కురవ కులానికి న్యాయం జరుగుతుందని, ఏ పార్టీ అయినా ఆ పార్టీ వారు మాకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా 56 కులాలు ఈ భారతదేశ చరిత్రలోనే మేమేదో వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అని పొగిడేది కాదు. వాస్తవం మీరు ఆలోచన చేయండి, బీసీలదే రాజ్యము, బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వారు చెప్పినారు, కానీ ఆచరణలో చేయలేకపోయినారు. అది వారి దురదృష్టకరమైన నిర్ణయం. ఈరోజు యువనాయకుడైన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలే దిశ నిర్దేశం చేస్తున్నారని చెప్పి గుర్తించి 56 కార్పొరేషన్ల చైర్మన్లు ఇవ్వడం అంటే గొప్ప శుభ పరిణామం. అదేవిధంగా 700 మంది డైరెక్టర్లు, అంటే ఒక స్థాయి ఎవరన్నా పోవాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, అయ్యా నేను పలాను కమ్యూనిటీ డైరెక్టర్ అంటే ఏదో అతని కులానికి సంబంధించిన న్యాయాలు జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.